अलागे हैदराबाद परिसर प्रांतालु चुट्टुपक्कल परिसर प्रांतालु वरैते गुरुगारिनि कलिसि मात्लाडालनुकुने वारु स्क्रीन लो किंद डिस्प्ले अवुतुन्न नंबर 9666555048 అనే నంబర్ ని సంప్రదించి మీరు నేరుగా గురు గారిని కలిసి మీరు మాట్లాడవచ్చు. అలాగే ఎవరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. అలాగే గురు గారు ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న ఇప్పటికి 3 డేస్ అవుతుంది అడిగి, 3 రోజుల నుంచి కూడా అందరికీ తెలుసు. మరి మీకు ఎవరికైనా తెలిస్తే కూడా చక్కగా జవాబు చెప్పండి, పాతంగి అంటే ఏంటని చెప్పారు. చాలా సమయం ఇచ్చారు గురు గారు, తెలిసిన వారు ఎవరైనా సరే జవాబు చెప్పడానికి ప్రయత్నించండి. గెలిచిన వారికి జవాబు చెప్పిన వారికి 5000 రూపాయల విలువగల శీఘ్ర మహాయంత్రం బహుకరిస్తారు గురుగారు. మరి ఎవరైనా సరే మరి చెప్పవచ్చు గురుగారు. కాల్స్ అందరూ రెడీగా ఉన్నారండి, మరి కాల్స్ తీసుకుందాం. ముందుగా మీకు నమస్కారం గురుగారు. ఓకే అమ్మా తీసుకో. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం జిల్లా నుండి. మరి ఎవరి గురించి తెలుసుకోవాలో చెప్పండి వారి గురించి. ఆ బాబు గురించి తెలుసుకోవాలండి. తెలియజేయండి పేరు, పుట్టిన తేదీ. పేరు వెంకటమల్లి అండి. ఓకే. పుట్టిన తేదీ 17/1994 అండి. 17 17 తారీఖు ఏప్రిల్ 4/1994 అండి. పుట్టిన సమయం 7 గంటల రోజు సమయం చెప్పిందాని బట్టి నేను చూసినప్పుడు మంచి భావం, మంచి ఆలోచన, మంచి సామర్థ్యం కలిగి ఉండి కూడా స్థిరమైన నిర్ణయం తీసుకొని దాంట్లో మంచి ఐస్థాయి పోవాల్సిన విషయం దగ్గరికి వచ్చారికి కొంచెం ఆటంకపడేదానికి అవకాశం కలిగేదాంతో పాటుగా కూడా వివాహ విషయంలో కాస్త మీరు ఆచి తూచి అడుగు వేయటం అనేది చాలా మంచిదనేది ఈ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితి. అది తల్లి మీ అబ్బాయిది, అర్థమైందమ్మా? అది వెళ్ళలేకపోయా నేను చెప్పాను, మళ్ళీ నేను చెప్పింది చెప్పవాకండి. మీరు కొత్త లేదని చెప్పండి, నేను వింటాను సంతోషంగా. మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ నాకు పాఠం చెప్తే నాకు అర్థమవుతుంది కదా. మీ కన్న తల్లిగా బిడ్డల మీద మీకు ఇన్ని సంవత్సరాలు తీసిన విషయం ఒక్క సెకండ్లోనే ఆ అమ్మాయిని అడగగానే మీరు చూస్తున్నప్పుడే ఆ 1994 నువ్వు ఎప్పుడు చెప్పావో అప్పటికే నేను ఆల్రెడీ నాకు కంప్యూటర్లో పరిగెత్తే నీ విషయం చెప్పా. మళ్ళీ అదేదో చెప్తాను, నాకు చెయ్యలేడు నేను చెప్పాను కదా. అప్పుడు నువ్వు అడగాల్సింది చేసే దానికి ఏంటి మార్గం అని అడగాలి, అంతే కదా? అది అడగకుండా మళ్ళీ అవునండి అట్నే జరుగుతుందండి అనేందుకు గురుగారు మీరు చెప్పింది కరెక్ట్, జరుగుతున్న పరిస్థితి దానికి మనల్ని బాగా చకచక ముందుకు పోయి వాడు మంచి అభివృద్ధి మార్గం వచ్చేదానికి అవకాశం ఏంటి, దానికి ఏదైనా పరిహారం ఏమైనా చూపించగలుగుతారా చెప్పండి. మీరు ఏం చెప్పినా మీ చేద్దాం సిద్ధంగా ఉన్నాం మేము, మనస్ఫూర్తిగా మీరు అంటే నేను చెప్తా. ఏమ్మా చెప్పండి, కాదు నీవు అసలు కాన్ఫిడెంట్గా ఉన్నావా? ఏమ్మా పరిష్కారం ముందు ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే ఎర్రగడ్డ ఉంటుంది కదమ్మా, ఎర్రగడ్డ ఎర్రగడ్డ తెల్లగడ్డ అంట చూసావా? ఎర్రగడ్డ ఇంట్లో మన పులుసు ముక్కల్లో పులుసులు వేస్తాం ఎర్రగడ్డలని. ఏమి ఏ పులుసు పెట్టావమ్మా, సాంబార్ పెట్టావా ఇంట్లో? సాంబార్ ఉల్లిపాయ ఏవా, పెద్ద ఉల్లిపాయ అంటారు దాన్ని ఎర్రగడ్డ అంటారు, పెద్ద ఉల్లిపాయ అంటారు, ఐడియా ఉందా? ఇది తీసి దాని మీద ఉన్న పొట్టు గిట్ట అంతా శుభ్రంగా తీసి దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసి పాల్లో వేసి చక్కగా సూర్యుడి ముందు చూపు చేసి ఒక అన్ని ఒక తీర్థంలాగా చుక్క తీసుకొని ఆయన తాగి మిగతావన్నీ పక్షులు వేసేసేమనమ్మ. రోజు పాలు ఉంటే ఏదైనా తాగేవాడికి ఇచ్చేసేమను, ఓకేనా? ఈ రకంగా ఒక 40-21 రోజు చేసిన తర్వాత కింద నా పర్సనల్ నెంబర్లు వస్తున్నాయి చూసావా? ఏమ్మా కట్ అయింది గురుగారు కాల్. కట్ అవ్వాలా? ఆమెకి అప్పటికే ఓపిక నశించింది. ఎవరికి నష్టం గురు గారు, మనకి చాలా మంది కాలర్స్ ఉంటారు, మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? రాజేశ్వరి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏమ్మా రాజేశ్వరి, పాతాంగి అనేటువంటి ఒక పజిల్ చెప్పాను, విన్నావా? విన్నాను గురుగారు. ఏమన్నా దాని మీద ఎవరైనా చెప్పగలవా? అంత తెలియదు గురుగారు. సరే పోనీ, ఇప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసావు చెప్పమ్మా. నా గురించి అప్పో రాజేశ్వరి, నీ గురించి నువ్వు తెలుసుకునేదానికి నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. సరే పోనీ, నీ చిత్తా నక్షత్రం తులారాశి అనే ఐడియా ఉందా? ఇప్పుడే పాప నీ ఫోన్ కలిస్తే నేనే కనపడ్డాను నీకు.
కానీ కింద నెంబర్లు వస్తే దానికి జీతానికి మాత్రం 2000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు చేయాలని చేయలే అంతేనా? ఎక్కడుంటే మా కింద నెంబర్లు ఉన్నాయి కదా, నెంబర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారుగా. వాళ్ళకి అక్కడ చేస్తే ఏం చెప్పారు అప్పుడు 2000 రూపాయలు గురువుకి ఇస్తే మాట్లాడిస్తాం అన్నారు అంతేనా? ఎందుకు లేదు 2000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, నీకు ఫోన్లో కలిసినప్పుడు మాట్లాడతానని కోరుకున్నావు అంతేనా? ఇంకా అట్టు కాకపోతే ఎట్లా చెప్పరాదు పిచ్చితల్లారా. టైం వేస్ట్ చేసుకొని మీ జీవితాన్ని మీ పాడు చేసుకోవడమే, ఇంత వయసు వచ్చింది ఇంత పెద్ద అవుతున్నావు, నాది నక్షత్రం ఏదో నీకు తెలియదు రాసేందో నాకు తెలియదంటే నీవు ఎంత అనుభవిస్తున్నావు నువ్వు అర్థం చేసుకో, నీ జీవితం ఎంత వ్యర్థమైందో నువ్వు అర్థం చేసుకో, నీ యొక్క శరీరమైనటువంటి సుఖాన్ని కానీ కుటుంబ అభివృద్ధి కానీ మంచి పేరు ప్రఖ్యాతులు ఏమైనా ఉన్నాయేమో ఒకతను నువ్వు అర్థం చేసుకో, ఇవన్నీ నీ చేతులను నువ్వు నాశనం చేసుకుంటున్నావు, అవి చేసుకోకుండా ఉన్నామని నేను నా భక్తులందరినీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తిపూర్వకంగా రోజు కొట్టుకుంటున్నావు. వీటిలో ఒక్క నిమిషం కలుస్తుంది ఏదో రెండు మాటలు చెప్పేస్తాం, స్వయంగా కిందంబల వారిని కలిసి మాట్లాడతానని విషయాలు చూస్తాయి. అయినా నువ్వు అడిగావు కాబట్టి నా తప్పు లేకుండా చెప్పడం నా ధర్మం ఒకటి ఉంది కాబట్టి నీది తులారాశి గుర్తుపెట్టుకో. అర్ధాష్టమ శేష ప్రభావం జరుగుతుంది, నూరు ఉండలు తీసుకొని ఎవరైనా భిక్షగాలకిస్తుండు కొంత నీ మంచి జరుగుతుంది. ఇంకా మంచిగా ఏదైనా ముందుకు పోయి బాగుండాలనుకుంటే కిందన బలవాన్ని సంప్రదించండి. శుభం, నెక్స్ట్ కాల్. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? ఏమయ్యా ప్రసాద్, ఇందాక నేను నిన్న ఫజిల్ చెప్పాను విన్నావా? ఆయుష్మాన్ భవ ఆయన పజిల్ గురించి ఏమైనా చెప్పగలవా? ఆ గురుగారు మాతాంగి అంటే రాజశ్యామలా అని. మాతాంగి కదయా చెప్పి ఏమండి, ఏ పేరు నీ పేరు? ప్రసాద్. ప్రసాద్ నీది మాతాంగి కాదు, నేను చెప్పింది పాతాంగి. పాతాంగి గురుగారు. మాతాంగి ఏంటి, మాతాంగి ఎందుకు చెప్పాను? మాతాంగి చెప్పలే, మాతాంగి అంటే ఎగురుతుంటారు ప్రభల దగ్గర వాళ్ళు కాదు వీళ్ళు. మా కాదు ఆయన, చాలా సార్లు చెప్పాను పాతాంగి. మన వీరాంగ కూడా పతంగి అని గాలిపటాలని కూడా చెప్పింది పాతాంగి. నేను చెప్పింది సరే పోనీలే, జరిగిపోయిన దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు చెప్పాను కదా చక్కగా కూడా గుర్తు పెట్టుకొని, ఇంకా టైం ఉంది గూగుల్ కొట్టండి, ఈరోజు టైం ఉంది కదా, ఈరోజు క్లియర్ చేస్తాను దాన్ని నేను. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, మనం ఇంకో ఫజిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నా భక్తుల కోసం ఫజిల్ ఇస్తూనే ఉంటుందని ఎవరిస్తే వాళ్ళకి ఏదో మంచి చేయాలని నా అభిప్రాయం ఇవ్వబడుతున్నా వింటున్నారు, కానీ ఇది చూడడానికి మా వినపడింది అంటే 3 రోజులు చూస్తుంటే పాయిట్ పోయింది. ఇవి మళ్ళీ ట్రై చేయమ్మా, రేపు ట్రై చేస్తే లేకపోతే ఇంకో గంట ట్రై చేయ మంచిగా వస్తుంది. శుభం, నెక్స్ట్ కాల్ తీసుకోండి. అలాగే గురు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? మల్లిక గారు. ఏ పాతాంగి విన్నావా? ఏది చెప్తామ్మా? గురుగారు, ఇప్పుడు ఎందుకు మంచి ఫోన్ చేశా? ఏందో నీ చెప్పమ్మా, నీకు డేట్ ఆఫ్ బర్త్ చెప్ తల్లి. మా మల్లిక ఇంతకు ముందు మొన్న కూడా ఫోన్ చేసావు తెలుసు కదా నువ్వు. నీకు సింహరాశి, నీది సింహరాశి అని చెప్పాను గుర్తుంది కదా? ఎందుకు మళ్ళీ ఫోన్ చేసావు ఇప్పుడు నాకు? మొన్నే చెప్పాను నీకు సింహరాశి అమ్మాయి పలాని ఇబ్బంది వస్తుందని చెప్పా, మళ్ళీ పని బాట లేకుండా ఫోన్ చేసావు నాకు. అంటే నీ మాత్రం గుర్తు పెట్టుకోలేదంటే మైండ్ లేకుండా ఉంటుందా కూడా నాకు. కింద 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 నెంబర్లు ఉన్నాయి, డైరెక్ట్గా మాట్లాడు, కట్. చెప్పండి. మా పేరు మంగమ్మ అండి, వన్నకొండ నుంచి మాట్లాడుతున్నా. చెప్పు మంగమ్మ, విన్నావా మా పాతంగి విన్నావా తల్లి? విన్నాం గురుగారు, కానీ మా అమ్మాయి గురించి చెప్పుకోవాలని. పాపం అది మాత్రం చెప్పవు, పాతంగి గురించి మాత్రం చెప్పవు. పాతంగి గురించి నాకు అంత ఐడియా లేదు గురుగారు. మీ అమ్మాయి గురించి బాగా ఐడియా ఉందా నీకు? అమ్మాయి అంటే ఇక మా అమ్మాయి సంబంధం గురించి తెలుసుకోవాలి. దొంపదగా మీ అమ్మాయి సంబంధం వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. పెళ్లికి నన్ను పిలుస్తావా? ఎట్ట పిలుస్తా చెప్పు, అడ్రస్ ఏముంది నీ దగ్గర? నీది అనుమకొండ. సరే, నన్ను ఎట్ట పిలుస్తావు, నా అడ్రస్ ఎట్టుంది నీ దగ్గర? ఎట్ట పిలుస్తావు నన్ను? ఏదో అడిగాం కాబట్టి పిలుస్తానంటే ఒక మాట పోతుంది అనుకున్నావా తల్లి?
నీ అమ్మాయి పెళ్లి కావాలంటే నీ అమ్మాయి పెళ్లి కావాలంటేనా? రోజు ఎర్రటి పూలు తీసుకుని వచ్చి చక్కగా కూడా సూర్యుడి ముందు చూపించేసి ముత్తైదులకి ఇచ్చి దంసకం చేయమను. ఎర్రటి పూలు ఏమైనా మందార పూలు కానివ్వండి, గులాబీ పూలు కానివ్వండి, ఏమైనా ఎరుపుకు సంబంధించినవి సూర్యుడు చూపించి ముత్తైదులకి ఇచ్చి దండం పెడుతుండమను. అంటే 20 కరోలు చేసిన తర్వాత ఇంకా వివాహంలో దోషం ఏముందో కింద నెంబర్లు సంప్రదించమ్మా. 9666-35048 నేను డైరెక్ట్గా మాట్లాడతాను. శుభం. నెక్స్ట్ కాల్. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? చెప్పు, ఎవరి కోసం? పెద్ద పని ఏం కాదు, నా దగ్గర అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నా దగ్గర లిస్ట్ లో నా దగ్గర వచ్చేవాళ్ళు జ్యోతిష్యానికి రోజుకు 10 మంది వస్తారు. దాంట్లో పెళ్లి గారు అమ్మాయిలు ఉంటే ఏదో ఒక అమ్మాయిని సెట్ చేసేద్దాం. ఓకేనా? ఆ నెంబర్ కింద నెంబర్ చూసుకోండి, డైరెక్ట్ కలువయ్యా. శుభం. నెక్స్ట్ కాల్ చూసుకో. హలో. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? మాధవి. మాధవి గారు, పాతంగ చూసావా? పాతంగని విన్నావా? విన్నాను. ఏం చెప్తావా? ఏమన్నా తెలీదు స్వామి. సరే పోనీ, ఇప్పుడు ఎవరి కోసం చెప్పమ్మా స్వామి? ఇప్పుడు ఏం కావాలో చెప్పు. ఎందుకు చేసావు నాకు ఫోన్? స్వామి, నాకు పెళ్ళి అయింది స్వామి. చాలా మంచిది కదా, ఇంక పెళ్ళి అయితే ఇంకేమమ్మా? పరిస్థితులు బాగాలేవు. ఏమి అంటే కొంచెం వేరుగా ఉన్నాం స్వామి, ఒక 6 నెలలకే. దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు, దాని గురించి నువ్వేం ఆలోచించావు. మీ ఇద్దరు సెట్ అవ్వాలి అంతే కదా. చేసేద్దాం. నువ్వు అసలు కంగారు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక తర మీ అమ్మ నాన్నగారిని తీసుకొని నన్ను కలుద్దానికి ప్రయత్నించు, లేదా ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించు. మీ ఇద్దరికి కూడా గ్యాప్ను కరెక్ట్ చేసేసి మీ ఇద్దరు కూడా ఒకటి అయ్యేదానికి ఏదైనా లోపాలు ఉన్నా సర్దుబాటు చేసి దానికి మంత్రమో తాయితో యంత్రమో లేకపోతే పూజో పురస్కారమో ఏదో ఒకటి జపమో తర్పణమో చేసి కరెక్ట్ చేద్దాం. మీ అమ్మ నాన్నతోటి కలిసి నాతో మాట్లాడడానికి ప్రయత్నించమ్మా. ఓకేనమ్మా? పోనీలేమ్మా, అమ్మాయి మాట్లాడినా ఒకటే, నాన్న మాట్లాడినా ఒకటే. పోనీ మీ అమ్మగారే మాట్లాడమని తప్పే ఉంది తల్లి. ఓకేనా? అన్ని చేద్దామా. మీ అమ్మ తీసుకొచ్చి నా దగ్గర కలు, ఉద్యోగం ఇప్పిద్దాం, మీ భార్య అబద్ధం కలుపుదాం, మీకు సంతానం కలిగే చేద్దాం, అన్ని చేద్దాం. నువ్వు అడిగిన కోరికలు అన్ని కూడా నెరవేర్చే బాధ్యత నాది. ఓకేనా? సరే స్వామి. వెరీ గుడ్. కింద నెంబర్ రాసుకోమ్మా. శుభం. నెక్స్ట్. అలాగే మరి శనీశ్వర దీక్షా పరులు గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారిని మీరు సంప్రదించాలి అనుకునేవారు, గురుగారు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటారు. మరి పరిసర ప్రాంతాల వారు అయితే గురుగారిని కలిసి మాట్లాడతారు. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు సంప్రదించాల్సిన నంబర్ 9666-35048 అనే నంబర్ని సంప్రదించండి. అలాగే గురుగారు నెల్లూరు వస్తున్నారు, ఫిబ్రవరి 10వ తారీఖు అలాగే 11వ తారీఖులో అందుబాటులో ఉంటారు. అక్కడ పరిసర ప్రాంతాల వారు అయితే నెల్లూరు వారు 9666-65209 అనే నంబర్ని సంప్రదించవచ్చు. మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? మీ పేరు? అమ్మా శకుంతలమ్మా. చెప్పు శకుంతల, పాతంగి విన్నావా? స్వామి నమస్కారం. స్వామి ఆయుష్మాన్ భవ. సరే, ఇప్పుడు పాతంగి అని ఒకటి చెప్పాను కదా, పజ్జలు విన్నావా ఏం లేదా? వినలేదు స్వామి. సరే, ఇప్పుడు విన్నావు కదా పాతంగి గుర్తుపెట్టుకొని ఒక గంటలో నాకు సమాధానం చెప్పు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అసలు ముందు మీ ఆయన అడిగేటప్పుడు నీ సమస్య ఏదో నువ్వు తెలుసుకున్నావా? మీ ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, బాగానే ఉంది. ముందు నీ సమస్య నీకుంది, నీ సమస్య తెలుసుకోకుండా మీ ఆయన సమస్య ఎందుకు అని అడుగుతున్నా. అంటే మా ఆయన పన్నారు స్వామి, దాని గురించి. ఏదమ్మా మీ ఆయన? యాక్సిడెంట్ అయ్యి పన్నారు స్వామి. యాక్సిడెంట్ కాకముందే నీ పెళ్లి చేసుకునేటప్పుడే నీ జీవితాన్ని గురించి మీ అమ్మ నాన్నగారు ఎవరైనా దగ్గరికి వెళ్ళి చక్కగా కూడా అమ్మాయికి వివాహం చేయాలి, వివాహం చేసేటప్పుడు ఏమైనా వచ్చే అల్లుడు గారికి ఇబ్బందులు ఏమైనా జరుగుతాయా, మా అమ్మాయికి ఏమైనా మనసు మానసికంగా బాధపడుతుందా, కష్టాలు వస్తాయా, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా వస్తాయా, ఆ రెండింటికి సరిపోయిందా లేదా అనేది మీ అమ్మ నాన్నగారు కనుక్కొని చేయాలి. కానీ అయిపోయిన తర్వాత మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఇబ్బంది పడుతున్నాం మేము, ఏదైనా చెప్పగలరా స్వామి అని నువ్వు అడగడం తప్పు లేదు కదమ్మా. నీ బాధని అర్థం చేసుకోగలను, మా చెల్లి లాంటి దాన్ని అర్థం చేసుకోగలను, కానీ మీరు చేసింది తప్పది కాబట్టి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా నీకు మీ వారికి అన్నీ కూడా బాగుంటాయి, ఎటువంటి ఇబ్బంది రాకుండా హ్యాపీగా ఉండేది చూద్దాం. నేను చేసి పెడతాను మీకు. మీరేం కంగారు బాబు, మీ అమ్మగారినో మీ నాన్నగారినో కింద నెంబర్ ఉన్నాయి చూడమ్మా, 9666-35048 నెంబర్ వస్తుంది, చూసావు కదా? అమ్మా నాన్న ఇద్దరు లేరు స్వామి. ఇప్పుడు నీకు ఎవరు వివాహం చేసే మీ అమ్మ మీ అన్నయ్య వాళ్ళు ఉన్నారా? అన్నున్నారు స్వామి. పర్వాలేదు, ఆయన నాతో ఒకసారి మాట్లాడమ్మా. అమ్మా ఏ ఊరు? అలంకపూరా? అనంతపురా. పర్వాలేదు, ఎక్కడైనా సరే ఫోన్లో మాట్లాడచ్చు. ఒకసారి మీ అన్నయ్య గారు నాతో మాట్లాడగలవా?
ఎక్కడ ఉంటే మా ఫోన్ లో మెన్నయ్య చెప్పి ఒకసారి నాతో ఫోన్ లో మాట్లాడచ్చగలవా, మాట్లాడచ్చలేవా? రెండు మాటలు చెప్పు నాకు. ఏదో మీ భర్త ఏం మాట్లాడతాడో చెప్పమ్మా. ఆయన స్వామి 2018 మార్చి 31వ తారీఖు సాయంత్రం పౌర్ణమి రోజు 4:15 పన్నాడు స్వామి. ఆ పన్నప్పుడు వెంటనే స్పైనల్ దెబ్బతిని కాళ్ళు చేతులు డెడ్ అయిపోయినాయి స్వామి. అయ్యో. ఆపరేషన్ చేపించినాము బెంగళూరులో. తనకి లెఫ్ట్ అయితే వచ్చేసింది, రైట్ కాలు కూడా వచ్చింది, చెయ్యి ఇంకా కొంచెం సరిగా రాలేదు స్వామి. డాక్టర్ భయ మళ్ళీ అడగండి, తప్పే ఉందంటారు. డాక్టర్ దగ్గరికి పోతున్నాం, వస్తుంది వస్తుంది అంటున్నాడు. చిన్న టెంపరీ ఉద్యోగం చేసుకుని బ్రతుకుంటున్నాం తండ్రి మేము. అంటే ఆపరేషన్ చేశారు, ఇన్ని చేశారు, కానీ జ్యోతిష్యం ఏందనేది ఇప్పుడు తెలుసుకోవాలి కదమ్మా. ఫిజియోథెరపీ సరేనమ్మ, జ్యోతిష్యం అనేది ఇప్పుడు వరకు ఎందుకు తెలుసుకోలేదు అని అడుగుతున్నా పిచ్చితల్లారా. అదేనమ్మా కష్టాలు. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు మా తల్లులందరికీ కూడా ఇదే చెప్పేది, ఊరగా టైం వేస్ట్ చేయవాకండి. కష్టాలు రాకుండా ఉండేదానికే ముందు జ్యోతిష్యం చూపించుకోవాలి, చూపించుకోండి, లేకపోతే దెబ్బతింటారని చెబుతున్నా నేను. దెబ్బ తిన్న తర్వాత కష్టాలు వచ్చినాయి, మాకు బాధలు వచ్చినాయి, మాకు కష్టాలు వచ్చినాయి అంటే అది ఉపయోగం లేని మాట. కాలు జారి పడకముందే జాగ్రత్త పోవడం నేర్చుకోవాలి. కాలు జారి పడిన తర్వాత అక్కడ అన్ని తొక్కి ఎందుకు వేశారని మాకు చూస్తే ఉపయోగం ఉండదు. సరే, అయినా మీరంత ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మీకు ఉచితంగా నేను చెప్తాను. కింద నెంబర్లో నోట్ చేసుకొని ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పంపించండి, వాళ్ళు నాకు పంపిస్తారు. అప్పుడు నేను ఏం చేయాలో చూసి చెప్పి దానికి ఏదైనా నా వంతు కృషి నేను చేస్తా, నా ధర్మాన్ని నీకు చెప్తా, దానివల్ల నీకు మంచి జరిగేట నేను చేస్తాను. శుభం. మరొక కాలర్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నా పేరు రామకృష్ణ, మా అబ్బాయి గురించి మాట్లాడాలనుకుంటున్నా అండి. ఎవండి రామకృష్ణ గారు, పాతాంజలి ఒక మాట అడిగాను చెప్పారా, గనుక విన్నారా? విన్నానండి, మా బాబు గురించి అడుగుతానండి. అది విన్నావు, సరే, అది నీకు చెప్దానికి నీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా లేదా? నాకైతే ఏం తెలియదండి. సరే, వదిలే వదిలే వదిలే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. మా అబ్బాయిది 1994 September 15 అండి. ఎన్ని గంటలకి? తర్వాత పుట్టాడు అండి, సాయంత్రం పూట ఆ తర్వాత పుట్టాడు ఈ అబ్బాయిది. నువ్వు ఒక 4 సంవత్సరాల కిందట ఎవరైనా ఇప్పుడు నన్ను అడిగినట్టుగానే ఎవరైనా అడిగిన ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు ప్రస్తుతం అతనికి గురు శనిభగవాన్ యొక్క కలయిక ప్రభావితం మీద అతనికి ఉన్నటువంటి సామర్థ్య శక్తిని సరైన సమయంలో సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి వచ్చేదానికి అవకాశం వస్తుంది రామకృష్ణ గారు. మీ అబ్బాయిది ప్రస్తుతం అదే జరుగుతున్నది. మీ అబ్బాయి అవునా కాదా, ఆ లేదు ఊలేదు, అవునా కాదా, రెండే రెండు మాటలు. చదువు సక్రమంగా సాగలేదు. సాగలయ్యా, అది అందుకే 4 సంవత్సరాల కింద చూపిస్తామని చెప్పాను నేను. 4 సంవత్సరాల కింద చూపించుండి కరెక్ట్ అంటే 4 సంవత్సరాలు అంటే వాడి వయసు అంతా 20. అవునండి, 20 సంవత్సరంలో ఉన్నప్పుడు అప్పుడు చదువు అక్కడి నుంచి ఫైనలైజేషన్ ఆ టైంలో అవుతుంది, 20-21 అవుతుంది ఎవరికైనా. ఆ టైంలో దెబ్బ తిన్నాడు అతని, అందుకనే 4 సంవత్సరాల కింద ఏ ఎందుకు చూపించలేదు అని అడుగుతున్నాను నేను క్వశ్చన్. అట్లా జరిగిపోయిందండి. ఇప్పుడు సరే పోయి జరిగిపోయింది దాని గురించి వదిలేద్దాం, గతం గతం నాస్తి, దాని గురించి మనకు అనవసరం విషయం. అట్లా చెప్పాలి నీతోటి అబ్బాయికి మళ్ళీ విద్య మంచిగా వచ్చి ఉద్యోగం చేసుకుని వాళ్ళ కాలమే వాళ్ళు వివాహం చేసుకుని బాగుండాలి అనే సత్సంకల్పం తండ్రిగా నీకు కనుక ఒక మనసు ఏకాప్రాయం ఉండి ఒక డెఫినెట్గా వాడిని ఏదో చేయాలనే సంకల్పం ఉంటే కింద నెంబర్ వస్తుంది సంప్రదించు, డైరెక్ట్గా నాతో మాట్లాడు, దానికి ఏం చేయాలో చెప్పి మంత్రం ఏదంటే నేను వాట్సాప్ చేసి నీకు నీ వర్షం పెడదాక నా వద్దు కృషి చేస్తాను, చదివించు. ఆ తర్వాత ఏం ఏదైనా దానికి సంబంధించినటువంటి ఏదైనా జపం తర్పణం హోమం చేయాలని చెప్తాను, దానికి చేద్దాం. అప్పుడు అతను సెట్ అవుతాడు, ఏం భయపడవాకు, కంగారు బాకు, నెగటివ్గా ఆలోచించవాకు, 100% అతను బాగుపడే మార్గానికి నేను మీకు సహకరిస్తాను. ఓకేనా? రైట్. మరొక కాలర్. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి కుమారస్వామి గారు. ఏమి పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/7/2004. ఎన్ని గంటకి? అమ్మాయి గురించి కానీ, నీ అమ్మాయి కాబట్టి ఇప్పుడు ఈ టీవీలో నేను ఏదైనా అమ్మాయిని గురించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా నాన్న. ఏమండి కుమారస్వామి గారు, హలో. ఏమండి నీ చెప్పింది, ఇగో నా మాటను వినబడుతుందా వినబడటం లేదా నీకు? ఏం పర్వాలేదు చెప్పమంటావు.
అమ్మాయి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకు ఇబ్బంది వస్తుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, తెలివి ఉండి కూడాను అమ్మాయి కొన్ని విషయాలు మీకు అర్థం కాకుండా కూడా ఆమె యొక్క మనస్తత్వంలో చంద్రుడు కారుకోడని చిత్ర విచిత్రమైన తత్వంతో చదువు మీద కాన్సన్ట్రేషన్ అద్భుతంగా ఉండే అమ్మాయి ఉన్నా కూడా దాన్ని సఫలీకృతం చేసుకోలేకపోగా రాబోయే రోజుల్లో ఇబ్బందికరంగా వాతావరణం వద్దానికి అవకాశం వస్తుంది. అది మీ కుటుంబ గౌరవానికి కూడాను చెడపేరు వస్తుంది. అలాగే కాదు, చూడు తెలుస్తుంది నీకు. కాబట్టి నేను ఇందాక అందుకే వాడే, నేను ఆడపిల్ల విషయం కదయా, ఫోన్లో ఇంతమంది చెప్తే దేశం తినపడుతుంది ఎందుకులే, తర్వాత చెప్తానని చెప్తే నువ్వు ఏం పర్వాలేదు చెప్పు సోదాను. ఇంకా చెప్పంటావా లోతుగా? ఇంకాస్తా చెప్పండి. అంటే ఈ అమ్మాయిని గురించి ఆడపిల్ల గురించి ఏదైనా మాట్లాడితే చాలా ఇబ్బంది పడతావా నాయన, కాస్త గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆడపిల్ల జీవితం రా నాయన. కింద నెంబర్ ఉన్నాయి మాట్లాడవా, శుభం. ఇతనికి ఏం తెలియదు లేదో పిచ్చోళ్ళకి మాట్లాడుతున్నాను. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో, అతనికి ఆడపిల్ల గురించి ఈ అమ్మాయి గురించి నేను ఏమైనా ఇంకా ఎక్కువ చెప్పి, ఇప్పుడు చెప్పిందే ఎక్కువ, నీకు వంశ కుటుంబ గౌరవం పోతుందని నాయన అన్నా కూడా అతనికి అర్థం చేసుకోవాలి. ఆ పర్వాలేదు చెప్పు స్వామి అని అంటున్నానంటే ఆయన ఎంత తిరిగలడో పురుషుడో నాకు అర్థం కాల మహానుభావుడు. నిజంగా నా మాట మా అన్నయ్య ఏమో, నేనే తిక్కడం కూడా నాకు అన్నా ఇరు తిక్కలు చాలా మంది అంటున్నారు. ఆయన లైట్ తీసుకుంటున్నట్టున్నారు. లైట్ తీసుకోవడం కాదు, అతనికి ఏం తెలియదు పాపం. అతను నేను పొరపాటు అనుకుంటున్నా, అతనికి ఏదో అమ్మాయిని కూడా చెప్తాను అనుకుంటున్నాను కానీ అసలు ఆయన ఏం చెబుతున్నాడని అర్థం చేసుకునే స్థితిలో అంటున్నాడు. ప్లీజ్ అది వేరే విషయం. నెక్స్ట్. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు? మేము, నా పేరు బాలాజీ. బాలాజీ గారు, బాలాజీ గారు, నమస్కారం సార్. బాలాజీ గారు, ఈ పాతాంగి అని చెప్పాను విన్నారా? ప్రబోధ మా కొడుకు పేరు. ఏమని నేను అడిగిందా నిలబడ? ఏ బాలాజీ, నమస్కారం సార్. ఏ నేను మాట్లాడుతా వినపడతా వినపడలేదా? అంటే వినపడేపడి ఏదేదో చెప్తావు ఎందుకు? నేను నా మాట విను కాసేపు, రెండు నిమిషాలు నా మాట ఫోన్ దగ్గర పెట్టుకో ప్రశాంతంగా. చెప్పండి. నేను అడిగింది నిన్ను పాతాంగి అని ఒక పజిల్ ఇచ్చారు, విన్నావా వినలేదా? టీవీ చూడవాకు యువత రారాయన చిట్టి తండ్రి. హలో, నమస్తే అండి, మీ పేరు? గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇప్పటికీ నీ మాట నాకు అర్థం ఉండవు అమ్మా, ఇప్పటికీ నీ మాట నాకు అర్థం కాదు. మళ్ళీ చెప్పు, నీ పేరేందో? హలో, శారద అండి. ఆ శారద. ఏమండి? హలో, హలో, మరొక కాల్ తీసుకుందాం గురువు గారు. వాళ్ళ నెక్స్ట్. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? విద్యాసాగర్ రెడ్డి. విద్యాసాగర్ రెడ్డి గారు, పాతాంగి అని ఒక పజిల్ చెప్పాను, విన్నారా? లేదు గురువు గారు, ఫోన్ డైల్ చేస్తూ బిజీగా ఉన్నా నేను. ఓ, అంటే ఇప్పుడు కాదు చెప్పింది నేను, ఈ మూడు రోజులు చెబుతూ వచ్చాను బిజీగా ఉండి. అంతేలేండి, ఎవరు కావాలి బిజీగా ఉండడం, మేమే ఫ్రీగా కూర్చోను. ఆ పర్వాలేదు, ఇప్పుడు ఎవరి కోసం చెప్పు. గురువు గారు, చెప్పు నాన్న, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 8వ తారీఖు 5వ నెల 1997. రైట్, 7 గంటకి పొద్దున్న 9:30. అద్భుతమైన యోగం ఉన్నది కానీ నీ మనసు నీ కంట్రోల్లో ఉండకపోవడం వలన ఇబ్బందులు వస్తాయి. గుర్తుపెట్టుకో విద్యాసాగర్ రెడ్డి. చెప్పండి. చెప్పండి కాదు, ఏం చెప్పాను విన్నావా, అర్థమైందా అర్థం కాలేదా, రెండు మాటలు చెప్పు. అర్థమైంది గురువు. ఏమర్థమైంది చెప్పు. నా మనసు నా కంట్రోల్లో ఉండదు. తెలివి యోచన సమర్థత ఉండి కూడా నీ మనసు నీ కంట్రోల్ లేకుండా నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పాను. తప్ప ఒప్ప చెప్పాలి ఇప్పుడు. ఎస్ ఆర్ నో? డాక్టర్ దంజాల శాస్త్రి మాట్లాడాడంటే 1 నిమిట్లో మీ జీవిత విశేషత ఏంది, విశేషం ఒక నిమిషంలో చెప్పేస్తాడు, విత్ సెకండ్ లో చెప్పేస్తాడు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఊరక మాటలతో కాదు, ఏమనుకోకుండా దయచేసి కింద నెంబర్లు ఉన్నాయి చూసావా, 9366350488. ఏ ఊరు మీది? ఎక్కడైనా పర్వాలేదు, ఆ నెంబర్తో మాట్లాడి డైరెక్ట్ గా నాతోటి పర్సనల్ గా మాట్లాడి ఏదైనా పరిహార పరిష్కారం చేసుకో. అద్భుతమైన యోగం ఉంది నీకు, ఇక చిరువు లేదు యోగానికి. నీ మనసు నువ్వు కంట్రోల్ అయిపోయావంటే నేను మించిన దేవులా, నువ్వు ఏది కోరుకుంటా జరుగుతుంది. ఆ శక్తి సామర్థ్యం ఉంది, ఈ తప్పును చేసుకోవాలి. నా మాటగా విశ్వసించి నీకు నీకు నిజంగా కాన్ఫిడెంట్ ఉండి గురుగారితో కలవాలి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే కష్టం కదా, ఫోన్లో మాట్లాడదాం, ఆ టెలికాల్లోనే మాట్లాడుతున్నాడు, మనకు విశిష్ట చెప్తాడు, ఇంకా ఏదైనా కావాల్సినటువంటి పరిహార పరిష్కారం చెప్తాడు అనే దృక్పథం నీకుంటే చేసుకో. నీకు తిరుగులేదు, ఎదురు లేదు, 100% ఆర్ సక్సెస్.
ఇది డెఫినెట్, నీ జాతకం అంతా బాగుంది కాకపోతే మనసు ఒక్కటే నిన్ను ఇబ్బంది పెడుతుంది. వాస్తవం నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి పరిహారం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నమస్తే, మీ పేరు? నా పేరు పద్మావతి అండి. మా బాబుని గురించి అడుగుదాం. అలాగే పద్మావతి గారు, పాతాంగి అనేటువంటి ఒక పద్యం ఇచ్చారు, విన్నావా? నేను విన్నాను సార్. అస్సాం నుంచి ఫోన్ చేస్తున్నాం. ఏమ్మా? అస్సాం నుంచి చేస్తున్నాం. ఇది ప్రపంచం మొత్తం అమెరికాలో కూడా ఏర్పడుతుంది చెప్పేది. మీ అస్సాం ఏముంది, లేకపోతే గుజరాత్ ఏముంది, బీహార్ ఏముంది, కర్ణాటక ఏముంది, ఉత్తరప్రదేశ్ ఏముంది, అమెరికా ఉంది, అన్ని దగ్గర ఏర్పడుతుంది. ఈ రోజు కదలేమ్మా, మూడు రోజులు చెబుతున్నా, ఈ రోజు చూసింటావు. సరే పోనీలేమ్మా, మీ ఏదో నీ బాధ ఏదో నువ్వు చెప్పు. నీ మీ అబ్బాయి ఏదో డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. అంటే ఎందుకంటే తల్లి ఓబ్బా నర్సరావుపేట నుంచి అస్సాంలో ఉంటున్నారా? అంటే నర్సరావుపేట గుంటూరు జిల్లా. ఇప్పుడు మీరు అస్సాంలో ఉంటున్నారు, మీ అబ్బాయి 83 సంవత్సరాలు. అసలు ఈ అబ్బాయిల గురించి నువ్వు కనీసం 12 సంవత్సరాల కింద డబ్బు ఎవరికైనా నర్సరావుపేటలో బ్రహ్మాండమైనటువంటి సిద్ధాంతం నా చూపించావా ఎవరికైనా? ఎక్కడ చూపించారా? మీ వాడికి ఏమి ఎదురు లేదు, తిరుగు లేదు, బ్రహ్మాండం అయిపోతుంది, 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, ఇంకేం లేదు, కాకపోతే నవగ్రహాలు తిరిగాలి, పాల్పడి వీడికి అన్ని బ్రహ్మాండంగా అవుతుందని చెప్పారు, కానీ ఏది కాదు. వివాహం కాలేదు సార్. అదేనండి, కాదని ఏం చెబుతుంది కూడా అదే కాదు. మీకు ఇవన్నీ చూపించినప్పుడు 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, రేపు అయిపోతుంది, అంత మారిపోతున్నాడు, రావు హెట్టి వెళ్ళిపోతున్నాడు, సినిమాకి వెళ్ళిపోతున్నాడు, మీరు నవగ్రహం పూజ చేయండి, పాలలో పొట్టలో పాలు పోయండి, అయిపోతుంది మీకు చెప్పారు, కానీ ఏది కాదు అని చెప్పాను నేను. అర్థమైందా? అవునండి, కరెక్ట్. మీకు చెప్పింది అదే చెప్పారు, మీరు అదే చేశారు, వాళ్ళకి ఏది కాదు. నీ చెప్పింది అంటే తప్పే ఉండే చెప్పు, తప్పు గురుగారు నువ్వు మాట్లాడిందని చెప్పు. ఇంటా ఎప్పుడు కాదు, ఎప్పుడు ఎందుకు అవుతుందండి? దానికి కావాల్సిన సమర్థించుకోకుండా ఎప్పుడు అవుతుంది అడుగుతా? ఇప్పుడు దాకా అదే మీ తల్లులు పిచ్చి తల్లులు, పిచ్చి తల్లులు, పిచ్చి ప్రేమ పిల్లల మీద మీకు తెలియనటువంటి ఒక పిచ్చి ప్రేమతో మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు దాకా అదే చెప్పాను నేను. నీ ప్రేమతోటి పిల్లవాడి యొక్క పెళ్లికి తొందర చేయటం అనేది తల్లిగా నువ్వు పడుతున్న ఆవేదన, నీ మనసులో ఉన్న బాధ నీ అర్థం చేసుకోగలను. 83 ఏళ్ళు వచ్చినాయంటే వాడికి దరిదాపులు 37 సంవత్సరాల వయసు ఇంకా పెళ్లి కాకపోతే ఏ తల్లి అయినా కొంచెం బాధపడుతుంది. కానీ పిచ్చి తరగా కూడా ఎప్పుడు అవుతుంది అడిగే క్వశ్చన్ అడిగేది అదే పెద్ద తప్పు. ఇంతకు ముందంతా చెప్పారు 6 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, 1 సంవత్సరం అవుతుంది, అయినయా? దాన్ని సరైన పరిష్కారం చేసుకోకుండా ఎట్లా అవుతుంది అనుకుంటున్నావు? నేను చెప్పినా కూడా కాదు అది. నేనేమన్నా పైనుంచే దిగిరాలా? భయపడబాకు, పెళ్లి ఖచ్చితంగా అవుతుంది, నువ్వేం కాన్ఫిడెంట్గా ఉండు. కానీ నాకు చేయాల్సింది ఏంటనేది కనుక్కొని చెయ్యి, చేసిన తర్వాత అవుతుంది. అంటే చేయించాలి అని అంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు నీకు చిన్న ఉపాయం చెప్పి నవగ్రహాలు చుట్టూ చుట్టూ రావి చుట్టూ తిరుగు, లేకపోతే పుట్టలో పాలు పోయి ఇవన్నీ చేసావు, నీ పని అయిపోయింది. దేవుడు దండాలు పెట్టడం, దయాలు పెట్టడం, పుల్లలు అన్నీ అయిపోయినాయి. అవి అట్లా పరిష్కారం కావు. దానికి చేయాల్సిన విధానం నేను స్వయంగా నీతో మాట్లాడతాను. నీకు విశ్వాసం ఉండి, ఆశయం ఉండి, నాతో డైరెక్ట్గా టెలికాస్ట్, నువ్వు అస్సాంలో ఉండు లేకపోతే అమెరికాలో ఉండు, ఫోన్లో మాట్లాడచ్చు. కింద సర్వ విషయాలు సంపూర్ణంగా మీకు తెలియడానికి కింద నెంబర్ను సంప్రదించండి. డెఫినెట్గా నేను నీతో డైరెక్ట్గా మాట్లాడతాను, దానికి పరిహారం చెప్తాను, చెయ్యి. మీ అబ్బాయికి 1 ఇయర్ లోపల పెళ్ళి అవుతుంది, ఓకేనా? మీకు ఏం భయపడవాకు, 100%. ఇది 2021 లాస్ట్కి వచ్చేకి మీ ఆవిడ వివాహం చూస్తావు, ఆనందంగా ఉంటావు, నాది బాధ్యత. సరేనమ్మా, మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో. ఈ సందర్భంగా మా భక్తులందరికీ కూడాను అంతా రేపు ఫిబ్రవరి 10వ తారీఖు నాడు నేను, లేదా 10 11 రెండేట్లలో నెల్లూరు వస్తున్నాను. నెల్లూరు పరిసర ప్రాంతంలో ఉండేవాళ్ళు డైరెక్ట్గా నాతోటి ఎదురుగా కూర్చొని శుభ్రంగా కూడాను వాళ్ళ జాతకాన్నంతా కూడా మాన్యువల్గా రాయించి దానికి కావాల్సిన విశిష్టత విశేషాలు, ఎక్కడ ఇబ్బంది వస్తుంది, వివాహ విషయంలో ఇబ్బంది వస్తుందా, విద్యా విషయంలో ఇబ్బంది వస్తుందా, ఉద్యోగ విషయంలో ఇబ్బంది వస్తుందా, ఆర్థిక విషయంలో ఇబ్బంది వస్తుందా, అంతరంగంగా ఉన్న భార్యాభర్తల మధ్య ఇబ్బంది వస్తుందా, లేకపోతే వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బంది వస్తుందా, ఇంకా ఎలాంటి వాటిలో ఇబ్బంది వస్తుందని సవివరంగా తెలుసుకొని దానికి కావాల్సిన పరిహార పరిష్కారాలు చేసుకునే దానికోసమై నెల్లూరు వస్తూ ఆ పరిసర ప్రాంత వాళ్ళు 9666655209 జగన్నాథం అనేటువంటి నా శిష్యుడు ఉంటాడు, అతనితో మాట్లాడి అతని దగ్గర మీ పేరు లిఖింపజేద్దానికి ప్రయత్నించండి. ఫస్ట్ పాయింట్. రెండోది, మీ అందరికీ నేను మనవి చేసేది, ఎల్లవేళ్ళ కూడా మీ అందరు కూడాను మీరు బాగుండాలని కోరికతో చెప్తున్నా, ఆశయంతో పనిచేయండి, విశ్వాసం ముందుకు రండి, జ్యోతిశాస్త్రాన్ని అపహాస్యంగా ప్రవర్తించవాగండి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మీకు ఒక శక్తి ఉంది, ఆ శక్తిని మీరు తెలుసుకోక ఇబ్బంది పడుతున్నారు. అది ఎంతటి వారైనా తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, గ్రహం మూలం సర్వం జగత్తు,
శనేశ్వరుడే ఈ లోకానికి అధిపతి. ఇది మర్చిపోయిన రోజున మీ కుటుంబంలో మీకు ఎనలేనటువంటి చింత అనేది జరుగుతుంటుంది. అవునా కాదా నిర్ధారణ మీరే చేసుకోండి. వాస్తవము మా డాక్టర్ అంజార శాస్త్రి గారు చెప్పేది మీకు అనిపిస్తే నన్ను కలవడానికి ప్రయత్నించండి, లేదా ఫోన్ ద్వారా విషయం తెలుసుకోవడం ప్రయత్నించండి. అంతేగాని ఏదో రకంగా పిచ్చిగా ఆలోచించారంటే అది జీవితం మీద మీకు ఇబ్బంది పడుతుంది. జీవితం మీద ఇబ్బంది పడిరు, 10 సంవత్సరాలు బాధపడటం మేలా, ఒక్క తరం గురువుగారు కలిసి విషయం తీసుకుందని పరిహారం చేసుకో 1 సంవత్సరంలో బాగుపడటం మేలా, రెండింటిలో ఏదో నిర్ణయం మీరే తీసుకోండి. అవకాశం మీద నన్ను కాకపోతే ఇంకోరిని కలవండి, కానీ కలిసే వాళ్ళ దగ్గర ఎవరైనా సరే సరైన గురువు దగ్గర కలవండి. మీరు ఎవరి దగ్గరికి పోయినా ఏ మీకున్న కష్ట నష్టాలు చెప్పవకండి. ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పారు టీవీలో వింటున్నారు కదా, అలాగే సంవత్సరం ఎలా రోజు సమయం చెప్పండి, దాని గురించి నేను చెప్తాను వినండి. అది వాస్తవం అనిపిస్తే చెప్పిన పరిహారం పాటించండి. డాక్టర్ గారి దగ్గర మీద ముందు వాడకుండా పనులు జరగవు. ఇక్కడ మీరు టీవీలో కూర్చొని మీకు ఏదో చెప్పి అయిపోతుందని కానీ అయిపోతుంది అనేది పచ్చి అబద్ధం. నేను చెప్పలేను, నా వల్ల కాదు, అవుతుందని మీకు చెప్పడం అనేది ఆశ పెట్టడం అవుతుంది. మీరు కూడా పెద్ద స్వామి చెప్పాడు మీరు చేసే మాకు కాలేదు అనుకోవడం భ్రమ అవుతుంది. కాబట్టి దయచేసి చిన్న చిన్న వివరణ ఉంటే చెప్తా నేను. ఏదో ఇది ఈ పెద్ద సమస్య కాదులే, మీరు చిన్న పరిహారం చేయాలి. అది కూడా చేసి నేను 20 రోజుల తర్వాత నాతో మాట్లాడమంటాను, మళ్ళీ చేసి వదిలేయమన్ను. అయితే కింద నెంబర్లు వస్తున్నాయి, 2000 రూపాయలు గురుగారికి నా పారితోషికం, ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్లియర్గా చెప్తున్నా, ఇది కట్టాల్సి వస్తుందేమో అన్న అభిప్రాయంతో మీరు మానుకుంటే నేనేం చేయలేను. మీరు దాన్ని విశ్వసించి ఆయన కలవాలనేటువంటి అభిప్రాయం మనసా వాచ కర్మణ మీకు కలిగితే ఖచ్చితంగా కూడా కింద నెంబర్లు 3 నెంబర్లు వస్తున్నాయి, బాగా చూసుకొని తేటి దాంట్లో మాట్లాడుకొని నన్ను వెంటనే ఇస్తే నేనే మీకు ఫోన్లో అన్ని విషయాలు ఇస్తా. కలిస్తే మహానందంగా కలుస్తా. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటా, ఫిబ్రవరి 10 అక్కడికి వస్తున్నా. తర్వాత మహాయాగం అనేటువంటి సంకల్పంలో ఉన్నాను, ఆ పని మీద ఉన్నా నేను. మీ అందరికీ కూడా శుభం జరుగుతుంది. ఈ యొక్క 2021 మళ్ళా చెప్తున్నా, 2021 శనేశ్వర సంవత్సరం గుర్తుపెట్టుకోండి. రాబోయే ప్రవనామ సంవత్సరం శనేశ్వర సంవత్సరం, దాంతోపాటుగా కూడాను ఈ యొక్క అద్భుతమైన సమయంలో ఎన్నో సంవత్సరాల తర్వాత కొన్ని విషయాలు మీకు 28వ తారీఖు నుంచి మీకు డిస్కస్ చేస్తే చెప్తాను. బాగా కాచుకొని ఉండండి, ఏం చెప్పబోతున్నాడు, ఏం వినబోతున్నారు, ఏం జరగబోతున్నారు అనేది తెలియజేస్తాను భక్తులకి. సంపూర్ణంగా కూడా నేను ఆస్వాదిస్తూ విషయం చూసినా ప్రయత్నించమని మనవి చేస్తూ ఇంకొక కాల్ దగ్గరికి వెళ్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రాధా అండి. రాధా గారు, మీరు ఈ యొక్క పాతాంగి అని చెప్పాను విన్నారా? ఏంటండి? సరే, ఎందుకు చేశారు చెప్పండి. ఏమి చేస్తాము, మేము బిజినెస్ చేస్తున్నాము. మా వారు రీసెంట్ గా కరోనాతో చనిపోయారు. చాలా బాధ. చెప్పమ్మా. పాటలతో మాకు వచ్చే డబ్బులు రావాలి, అది ఎన్నిసార్లు అడుగుతున్నా కానీ మాకు డబ్బులు రావటం లేదు. మేము 1 రూపీ కూడా రాలేదు ఇప్పుడు దాకా. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు? కర్నూలు అండి. సరే, ఏమనుకోకుండా ఇలాంటి వాటికి ఈ ఫోన్లు అడిగితే డబ్బులు వచ్చేదానికి నేను ఏదో ఒకటి చెప్పడం అది చేయటం అట్లా కరెక్ట్ కాదు. అవి అవతల వాళ్ళు విన్నా లేకపోతే ఇది అంతా దేశం అంతా వింటుంటారు కాబట్టి అది కరెక్ట్ కాదు. కానీ సీక్రెట్గా మాట్లాడాల్సిన విషయాలు కింద నెంబర్లు ఉన్నాయి, చూసావు కదా. ఇప్పుడే చెప్పాను నేను కింద 9666350488 నెంబర్ చెప్పాను, 7396909077333 ఆ నెంబర్ చెప్పాను, 9666655209 3 నెంబర్లు వస్తున్నాయి, చూసామా? ఆ నోట్ చేసుకుని నాతో మాట్లాడు, అవి సీక్రెట్గా చెప్తాను నీకు నేను. ఇప్పుడు అలాంటి విషయాల మీద ఏదైనా చేయమని చెప్పాననుకో, వాళ్ళ కోపం వచ్చి నిన్నైనా అంటారు నన్నైనా అంటారు, అది కరెక్ట్ కాదు. అది పర్సనల్గా మాట్లాడి ఇట్లాంటి విషయాలు పబ్లిక్గా టీవీలో మాట్లాడే విషయాలు కాదు. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నించు. శుభం. హలో, నమస్తే అండి, మీ పేరు? ఏమ్మా వరలక్ష్మి గారు, వరాలు ఇస్తుంటావా అందరికి? వరాలు ఎవరు ఇస్తుంటావా అని, మాకో వరము ఈ అమ్మాయికో వరం ఇస్తావా అని చూస్తున్నాం. ఏమ్మా? హలో వరలక్ష్మి గారు, నా మాట వినపడుతుందా మీకు? వరలక్ష్మి గారు, మీరేమైనా వరాలు ఇస్తుంటారా అని అడిగా నేను. ఏమండి? హలో, మీకు అర్థం కావట్లేదండి, అన్ని సార్లు మాట్లాడుతుంటే. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో. చెప్పండి.
సార్ నమస్కారం సార్ మా మ్యారేజ్ ఉంది సార్ ఈ మ్యారేజ్ గురించా అవును సార్ ఏ ఎప్పుడు కావాలి సార్ ఇప్పుడు మాది వచ్చేసి ఇయర్ సార్ ఏమండి ఏమండి ఈ మాట ఒక్క ముక్క కూడా అన్నట్టుగా ఉంది నాకు కరెక్ట్గా కరెక్ట్గా చెప్పునా ఏం కావాలి నువ్వు కరెక్ట్గా చెప్పు నేను చెప్తా నీకు మీ అక్కయ్య గారికి నీకు కళ్యాణం కావాలి నీది ఓల్డ్ సిటీ నాది శ్రీనగర్ కాలనీ చక్కగా రాతండి మీ అక్కయ్య గారికి నీది ఇద్దరు జాతకాలు తీసుకొని కింద నెంబర్ తీసుకొని రా నేను చక్కగా దానికి వివాహము నీకు ఒక 6 నెలల లోపల అయ్యేట్టుగా దానికి ఏమేమి కావాలో ఏమేమి చేయాలన్నీ రాసిస్తాను దాని ప్రకారం చేసుకో మీ అక్కయ్య గారికి వివాహం అవుతుంది నీకు వివాహం అవుతుంది నీకు సంపూర్ణంగా కూడా అంతా బాగుంటుంది ఒకసారి కలుగుతానికి ప్రయత్నించు కింద నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లు రాసుకొని ప్రయత్నించు వివాహ విషయంలో ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఏం చిన్న ముక్క చెప్పినా కాదు నిన్న నుంచి కాదు ఇప్పుడు ఎందుకు కాదంటే నేను చెప్పినా కూడా కాదు దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అది నువ్వు చేయాలి చేస్తేనే అవుతుంది కాబట్టి దయచేసి నీకు నమ్మకం విశ్వాసం ఉంటే కింద నెంబర్ సంబంధించరా ఆ ఏదో ఫోన్ కలిసింది ఆయన మనకు ఆయనకు దగ్గరిపోతే డబ్బులు కట్టాలి కదా అనే అభిప్రాయం ఉంటే వదిలేసాయి ఇబ్బంది ఏమీ తప్పు లేదు అది నీ ఇష్టం నీ మనోభిష్టం నీకు మాత్రం మంచి జరగాలని నేను కోరుకుంటాను నేను కోరుకుంటే మాత్రం కాదు గుర్తుపెట్టుకొని ప్రయత్నించి శుభం మరొక కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు రాజకుమార్ అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా అండి ఏమండి రాజకుమార్ గారు చెప్పండి పాతాంగే నేను ఫైజల్ పెట్టాను ఏమన్నా దాన్ని ఇప్పగలుగుతారా నమస్తే సార్ చెప్పండి నేను చెప్పింది ఏమైనా ఇప్పగలుగుతారా సమాధానం లేదు సార్ మీరు రైట్ పోనీ చెప్పండి పర్వాలేదు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరి కోసం 13/8/1975 అండి రైట్ ఎన్ని గంటకి ఉదయం 11:00 ఇతన్ 17 సంవత్సరాల నుంచి కూడాను 17/17 అప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా నీ యోచన నీ ఆలోచన నీ సామర్థ్యం నీ శక్తి అన్నీ కూడాను ఉపయోగించేసినా కూడా అది ఏది ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏది కావాలో అది ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ విషయం అవునండి ఏమో తప్పు చెప్తే తప్పని చెప్పండి రైట్ అయితే రైట్ అను కాబట్టి దయచేసి ఏమనుకోకుండా కింద నెంబర్ వస్తున్నాయి నోట్ చేసి డైరెక్ట్గా నాతో మాట్లాడి దానికి కావాల్సిన పరిహార పరిష్కారాలు చేసుకోండి 100% 1 ఇయర్లో మళ్ళా ఇప్పుడు దాకా 17 సంవత్సరాలు పడుతున్న ఆవేదన కష్టము నష్టము ఇబ్బంది కూడా 1 సంవత్సరం లోపల అవన్నీ కూడా పరిష్కారం దొరికి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మంచి ఎదగడానికి అవకాశం వస్తుంది నీకు నమ్మకం విశ్వాసం ఉంటే కలిసి మాట్లాడ నువ్వు ఫోన్లో మాట్లాడదా ప్రయత్నించు ఏముందో ఎంతో మాట్లాడాలంటే వదిలివారేసి నీ ఇష్టం శుభం నెక్స్ట్ మరి గురుగారితో మాట్లాడాలి అనుకునే వారు ఎవరైనా సరే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైనా దూర పరిసర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు మరి గురుగారిని కాంటాక్ట్ కావాల్సిన నంబర్ 9666-5048 అనే నంబర్ని సంప్రదించి మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే నేరుగా మీరు కలిసి మాట్లాడవచ్చు దూర పరిసర ప్రాంతాల వారైతే మీరు ఫోన్ ద్వారా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే ఫిబ్రవరి నెలలో గురుగారు 10వ తారీఖున అలాగే 11వ తారీఖున అందుబాటులో ఉంటారు నెల్లూరులో మరి అక్కడ పరిసర ప్రాంతాల వారైతే నెల్లూరు వారు సంప్రదించాల్సిన నంబర్ 9666-5209 అనే నంబర్ని సంప్రదించవచ్చు మరొక కాలర్ ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు మౌనిక ఎక్కడ నుంచి మౌనిక గారు మౌనంగా ఉంటారా లేదా మౌన రాగమా మౌనంగా ఏముంది నమస్తే గురుగారు అంటే మౌనంగా అంటే నా మీద తగద తల్లి ఇప్పుడు తగద పెట్టుకుంటావా హలో గురుగారు ఇప్పుడు మౌనంగా ఉన్నానన్నావు నా మీద ఏమైనా తగాదా పెట్టుకుంటావా ఏందంటున్నా సరిపోయి సంతోషం అమ్మా భయం వేసింది నాకు భయపడ్డానమ్మా నేను మీరు నేను మౌనంగా ఉన్నానండి గురుగారు డైరెక్ట్ చెప్తే ఏమంటాను ఏమైనా కోపడి నా మీద ఏమైనా కోపడతామేమో అని భయం వేసింది మేము ఇల్లు తీసుకుంటున్నాం గురుగారు చాలా మంచిదమ్మా డబ్బులు బాగున్నట్టు ఉన్నాయిగా నాకేదో కాస్త పంపించరాదు రైట్ చాలా సంతోషం దాన్ని పంపించపోయినా కూడా నీకు ఆయుష్మాన్ భవ మంచిగా ఉండాలని సంతోషిస్తున్నా చెప్పమ్మా థ్యాంక్ యూ అయితే మేము సిద్దిపేటలో ఇల్లు తీసుకుందాం అనుకుంటాం గురుగారు ఓకే అయితే అక్కడ అయితలేదు పనులు అయితలేవు మరి అయితదా కాదా ఇల్లు వేరే దగ్గర ప్లాన్ చేసుకోవాలి ఎక్కడైనా చేసుకోమ్మా నీకు ఇల్లు ఏది అవ్వాలన్నా కూడా ఇంకొక 4 నెలలు నీకు అవ్వడం అనేది నీ వల్ల అయ్యే పని కాదు జరిగే పని కాదు ఇది అది సిద్ధించాలి కావాలంటే ఒక తర్వాత నాకు కింద నెంబర్స్ తోటి మాట్లాడి దానికి ఒక చిన్న పరిష్కారం చెప్తాను రాసి పంపిస్తాను మెసేజ్ లాగా
పుస్తకం మీద ఏదో రాసి పంపిస్తారా, చేసుకో. డెఫినెట్గా నీవు అనుకున్న ఆశయం 100% నెరవేరుతుంది. లేకపోతే ప్రయత్నిస్తారే ఉండవు, కానీ కరెక్ట్గా ఉండకపోగా ఆ సమయంలో ఏదో చేసి ఏదో రకమైన సమస్య ఏర్పడుతుంది. అది జాగ్రత్త. అమ్మతండ్రి గారు నేను చెప్పాను, ఇంకా అవుతుంది కాదనేది ఎప్పుడు కూడా ఏది నెగిటివ్గా ఆలోచించవకండి. 100% అవుతుంది. దానికి చిన్న సమస్యలు ఉంటాయి, నా సర్దుకున్న ప్రయత్నించు. కింద నెంబర్లు ఉన్నాయి చెప్పాను కదమ్మా, కింద నెంబర్లు వస్తున్నాయి కదా, 9666-3504 ఆ నెంబర్లు వస్తున్నాయి కదా, ఆ నెంబర్లు చూసుకోవాలి. డైరెక్ట్గా మాట్లాడు నాతోటి ఫోన్లో, కాంటాక్ట్గా చేయమ్మా. ఇట్లా చేసిన డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడితే దానికి పరిష్కారం చెబుతాం. చేసుకో, ఇల్లు కాదనేది ఎందుకు, డెఫినెట్గా అవ్వాలి, అవి తీరుతుంది, నీవేం భయపడవాకు. ఓకేనా? రైట్ రైట్ రైట్. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? చెప్పండి. లక్ష్మి గారు, లక్ష్మీదేవి అంటున్నారు, అంత ధనమే కదా. పాతాంగి అడిగాను కదండి గురుగారు, పాతాంగి ఎవరు? చెప్పమ్మా, చెప్పండి చెప్పండి. ప్రజాపతి భార్య అండి. ఏమ్మా? కశ్యప ప్రజాపతి భార్య. అంటే నువ్వు నిజంగా కూడా చాలా లోతుకు పోయి చెప్పావు, చాలా సంతోషంగా ఉంది. అది ఒక పాయింట్ ఉంది, అది బాగా అర్థం చేసుకో. ఇక్కడ నేను చెప్పింది పాతాంగి అన్న. పాతాంగి అంటే కశ్యప ప్రజాపతి భార్య కాదు ఆమె. నువ్వు చెప్పింది కరెక్ట్, అది అక్షరంలో తేడా ఉంది. నువ్వు చెప్పింది మాత్రం కరెక్టే, కానీ కశ్యప ప్రజాపతి భార్య పక్షులకు అధిపతి కూడా, ఆమె పక్షులకి అధిపతి కూడా. నువ్వు చెప్పిన దాంట్లో ఉంది అక్కడ. ఆమె పేరు పాతాంగి కాదు, పాతాంగి కాదు. ఒకసారి కరెక్ట్ చేసుకో, గూగుల్లో కరెక్ట్ చేసి చెక్ చేసుకో. నేను మాతాంగి అని కాదు కదండి, నేను చెప్తుంది కూడా పాతాంగి అని అంటుంది. పాతాంగి కాదు, పాతాంగి వేరు, పతాంగి వేరు, పతంగి వేరు. పతంగి అంటే గాలిపటం, పాతాంగి అంటే ఇది, పాతంగి అంటే ఇది. అక్కడ అక్షరంలో చిన్న తేడా ఉంది. లోతుకు భయం ఇంకొంచెం కరెక్ట్ చేసుకో, కరెక్ట్ వస్తుంది. మన నీకు క్లూ ఇవ్వాలంటే, మొన్న ఒక ఆయన కర్ణాటక తమిళనాడు చెప్పాడు, శనేశ్వరుడికి మారు పేరు అని చెప్పారు. బాగా గుర్తుపెట్టు, అది రైట్, అది ఆ రోజు రైట్ అని కూడా చెప్పాను. నువ్వు విన్నావా వినలేదో కానీ, కానీ దాంట్లో ఇంకా కొంచెం లోతుకు పోయి చూడాలి. శనేశ్వరుడు అనేటువంటిది రెండో పేరు, ఇది వీళ్ళందరికంటే అతనే కాస్త దగ్గర, ఆయన దగ్గర చెప్పాడు. నువ్వు చెప్తున్నది ఉన్నది, కశ్యప ప్రజాపతి భార్య పక్షుడికి అధిపతి అని చెప్పినది ఉన్నది. ఆ మాట కరెక్ట్, నువ్వు చెప్పింది తప్పని కూడా అన్నావు. కానీ నేను చెప్పిన శబ్దానికి నువ్వు చెప్పిన శబ్దానికి కొంచెం తేడా ఉంటాయి. ఆ శబ్దాలు కరెక్ట్ చేసుకోమ్మా, 100% నువ్వు గెలుస్తావు. నెక్స్ట్ రైట్ నెక్స్ట్. మరొక కాల్. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? చెప్పండి. ఆ ఫోను ముందు నువ్వు ఆ టీవీ ఆపి బయటికి రామ్మా, నువ్వు టీవీ ఆపి బయటికి రామ్మాయి, అమ్మాయి టీవీ ఆపి బయటకు రా. రైట్ కట్ చేయండి, నెక్స్ట్ తీసుకో. మరొక కాల్ తీసుకో. దయచేసి ఎవరైనా కార్యక్రమానికి కాల్ చేసిన వారు టీవీ చూస్తూ మాట్లాడుతుందండి. అవును గురు, మనం నేను టీవీ ఆపి రామ్మా, టీవీ ఆపి రామన్నా కూడా మా బాబు సంగతి, మా బాబు సంగతి, మా బాబు సంగతి, మా బాబు సంగతి, మా బాబు సంగతి. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? మాకు హలో హలో అనేది 3 సార్లు ఇవ్వండి. సరేగానే నేను చెప్పే సమయంలోనే హలో 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 అని 3 సార్లు నెక్స్ట్ కాల్ తీసుకోవాలి. అలాగే మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు అయితే గురువు గారు 10వ తారీఖున 11వ తారీఖున ప్రాంతాల వారైతే నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురుగారిని కలిసి మాట్లాడాలి అనుకునే వారు సంప్రదించాల్సిన నంబర్ 9666-6655-209 అనే నంబర్ని సంప్రదించవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే సంప్రదించాల్సిన నంబర్ 9666-5548 అనే నంబర్ని సంప్రదించవచ్చు. దూర పరిసర ప్రాంతాల వారైతే గురుగారు ఫోన్ ద్వారా కూడా మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు మీకు తెలియచేస్తారండి. చిన్న సమస్య అయితే మాత్రమే మీకు లైవ్లో చిన్న రెమెడీ తెలియచేస్తారు. పెద్ద సమస్య ఎవరికైనా సరే కింద నంబర్లను మాత్రమే సంప్రదించమంటారు. మరి దయచేసి ఎవరైనా మీ సమస్యకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు ఎవరైనా కింద నంబర్లను సంప్రదించవచ్చు. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో అండి, నమస్తే. మీ పేరు చెప్పండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి. కాఫీ టిఫిన్ ఏం తినలేదా? మధ్యాహ్నం భోజనం చేయలేదు? అన్ని అయిపోయినప్పుడు ఎందుకు నీరసంగా చెప్తాను? గట్టిగా చెప్పు. అట్లాగే తల్లి, మీ అమ్మాయి గురించే చూసుకో. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. మా అమ్మాయి మకర నక్షత్రం గురువు గారు. సింహరాశి అంటారు.
అమ్మాయికి వివాహంలో సమస్య వచ్చింది, అవన్నీ తీర్చేద్దామా? మీరేం కంగారు బాగు, చిట్టి తల్లి నీవేం భయపడబాగు, 100% మీ అమ్మాయికి అన్ని కష్టాలు తీరిపోతాయి. ఒక తరం కలుద్దానికి ప్రయత్నించండి. కరీంనగర్ నుంచి రావడం కష్టం కనుక కింద నెంబర్లు ఉన్నాయి, నెంబర్లు నోట్ చేసుకొని ఒక తరం డైరెక్ట్ కలుపు. అమ్మాయికి ఏదైనా మంత్రమో లేకపోతే ఇంకేదైనా చెప్పాల్సి చెప్తాను. మీ అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా ఉంటుంది, ఉండేటికి మనం చేద్దాం. శుభం. నెక్స్ట్ మా తల్లిదండ్రులందరూ కూడా మనం చేసి చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి ప్లీజ్ మిమ్మల్ని అర్థిస్తున్నా, ఆదేశించడం లే, టీవీల దగ్గర నుంచొని మాట్లాడడం వీరేంటి? ఇందాక చూడు, మనకు చెప్తాను ఆమె చెప్తాను, రెండు ఫాలో చేసి మళ్ళీ రెండు సార్లు చేసి హలో మా పేరు గురించి ఏమ్మా అని మనం అంటున్నా కూడా ఆమె మన మాట ఇంట వినే పరిస్థితిలో లేదుగా. ఆమె చెప్పాల్సిందే చెప్పేస్తున్నది. అది ఎందువల్ల అంటే టీవీ దగ్గర ఉన్నప్పుడు సమస్య. చక్కగా ఫోన్ కలగానే అమ్మాయి ఫస్ట్ అడుగుతుంది, మీ పేరు చెబుతుంది, అడుగుతున్న తర్వాత నేను మాట్లాడుతున్నాను స్పీడ్గా చేసి ఇవాళ చాలామంది కూడా చెప్తాను, ప్రయత్నం చేస్తున్నాను, పరిహారం ఉంటే పరిహారాలు చెప్తున్నాను, లేదంటే వచ్చి కలవని చెప్తున్నాను. కలపటం కలవపోవటం వాళ్ళ ఇష్టమే, వదిలేస్తున్నాం. మనమేం బలవంతంగా రమ్మని నేనేమి పీకటం లే, అసలు నాకు అంత అవసరం కూడా కాదు. మనసా వాచ కర్మణ గురువుగారు ఒక క్షణంలోనే ఇంతమంది పరిస్థితి ఇన్ని రోజులు చెబుతుండే ఒక తప్పు చెప్పకుండా చెబుతున్నాడే, అలాంటి వ్యక్తిని కలిసి మన యొక్క భవిష్యత్తు సరి చేసుకోవాలని యోచన ఆలోచన మీ మనసుకు రావాలి. అది ఏకాగ్రత మీకు వచ్చి నన్ను కలవడానికో అది ఫోన్ ద్వారా తెలుసుకుంటే అదే నీకు సుఖాన్ని ఇస్తుంది. మీరు ఆలోచించుకోండి, మీరు ఆ విషయాలు ఆలోచించుకోండి. ఎన్నో విషయాలు చెప్పా ఇందాక పాప కశ్యప ప్రజాపతి భార్య ఆ పాతంగి అనమాట వాస్తవమ్మది, కానీ దీనికి సంబంధించి కాదు ఇక్కడ. పాతాంగి ఇది ఇది వేరు, పతంగి వేరు, పాతంగని వేరు. అక్కడ స్త్రీ శబ్దం రావాలి, మీరు క్లియర్గా చెప్పారు. స్త్రీ శబ్దం రాలా నేను చెప్పిన దాంట్లో? ఆ తల్లి ఏమైందంటే ఆమె అర్థం ఆమె చెప్పిన అది ఉంది, అది పక్షులకి ఆమె మెయిన్ అనమాట. అది 100% ఆమె ఒప్పుకోవాలి. అక్కడ గురువుగారు స్త్రీ శబ్దం వాడాడా పాతాంగిని అని అంటే ఆమెది కరెక్ట్ అవుతుంది. అది మనం ఇవ్వాలి కదా, మనం పాతాంగి అని వాడే ఇక్కడ శబ్దంలోనే మనం పురుష శబ్దం వచ్చింది అక్కడ, ఎక్కడ చెప్తావు? అందుకని అక్షరాలు సరి చేసుకోమని చెప్పి చాలా టెక్నికల్గా చెప్తాం మేము చెప్పేటప్పుడు. కాబట్టి దయచేసి ఈ రోజు మీకు ఛాయిస్ ఇచ్చేస్తాను, ఈరోజు కూడా దాని గురించి నేను ఎవరైనా చెప్పను. ప్లీజ్ ఎల్లుండి సోమవారం ఫైనల్, ఎల్లుండి సోమవారం ఇట్ ఈస్ దట్ ఈస్ ఫైనల్. కాబట్టి ఆ రోజుకి ఎవరైనా ఆలోచన చెప్పి 5,000 రూపాయలు సంబంధించినటువంటి ఆ శీఘ్ర మహాయంత్రాన్ని నరసింహోలు దివ్యక్షేత్రమునందు ఉన్నటువంటి మా యొక్క అగస్త మహాముని ప్రతిష్టాపితమైన ప్రత్యేక లింగ రూప శరీశ్వరుడు కలియుగేశ్వరుడు అయినటువంటి శరీశ్వరుడు ఆలయం, ఉభయ రాష్ట్రాల ఏకైక దివ్య ఆలయం. ఇప్పుడు రండి నరసింహోలుకి, మన దాకా రమ్మని చెప్పరా, ఇప్పుడు రమ్మని చెబుతారా? ఇప్పుడు రావచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నాగశిలాభిషేకం చెబుతున్నాయి, శరీశ్వరు పూజలు చేస్తున్నారు, రేపు జరగబోయే యాగాలకు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాను నేను. ఎవరైనా రాదలుచుకున్నారు ఎనీ హౌ ఎనీ టైం రావచ్చు అని చెప్తా, అయితే ఎక్కువ గుంపులుగా కాకుండా కొంత లిమిట్గా రావాలని ఆదేశిస్తున్నాం. అటువంటి యంత్ర నరసింహ ద్వీక్షేత్రంలో ఉన్న యంత్రాన్ని ఉచితంగా పంపించడానికి చూస్తున్నాం. అది గృహ వాస్తు దోషములు, ఇంకా నరదిష్టి, నరఘోష, వీధి పోటు ఇలాంటి అన్నిటికీ ఉపయోగపడే మహాయంత్రం, శీఘ్ర మహాయంత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యంత్రాన్ని కావాల్సిన వాళ్ళు కింద నెంబర్ సంబంధించి మీరు తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, గెలిస్తే ఫ్రీగా వస్తుంది, లేకపోతే కావాలని తెప్పించుకోవడానికి ప్రయత్నించండి అని తెలియజేస్తూ, ఈ యొక్క పాతాంగి అనేది స్త్రీ శబ్దం కాదు, ఇందాక ఆమె చెప్పింది స్త్రీ శబ్దంలో చెప్పింది, అది ఉన్నది, ఉన్న మాటే చెప్పింది, ఆమె తప్పు చెప్పలా. మొన్న ఆయన చెప్పింది కూడా పురుష శబ్దంలోనే చెప్పాడు చిన్నభగవాన్ గురించి, కానీ ఇంక కొంచెం వివరణ ఉంది, ఆయన ఇందువల్ల కనెక్ట్ కాలేకపోయాడు. ఈ రెండింటికి నేను సోమవారం రోజు సొల్యూషన్ చెప్పేస్తాను మీకు. ఈ లోపల మీరు చక్కగా రేపల్లా ఆలోచించండి, ఇంకా ఎన్ని గంటలు ఇచ్చారో చూడండి, ఒక్కోటి 5 రోజులు ఇస్తున్నా మీకు ఫజిల్స్, దాని కూడా గెలవలేకపోతే ఎట్లా, అంత శ్రద్ధ లేకపోతే ఎట్లా మా తల్లులకి. దాంతోపాటు పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క విద్య, పిల్లల యొక్క ఉద్యోగం, పిల్లల యొక్క వివాహం, పిల్లల యొక్క సంతానం, పిల్లల యొక్క దాంపత్యం, ఇవి కూడా బాగుండాలి తల్లు కోరుకోవడం న్యాయం ఉంది. ఆ న్యాయాన్ని కొన్ని విషయాల వరకే లిమిటెడ్గా నేను ఈ టీవీలో కూర్చున్నప్పుడు చెప్పగలుగుతాను, కొన్ని విషయాలు చెప్పకూడదు. ఇందాక ఎవరు అమాయక ప్రజాపతి మాకు అమాయక చక్రవర్తి మహానుభావుడు ఏవయా అమ్మ విషయం ఎంతకాలం రోజుగా చెప్పచ్చా అంటే ఆ చెప్పావు అని అన్నాడు. నేను అమ్మ ఎవరన్నా తీసుకుపోయి లేచిపోయిపోయిందంటే ఏందా పరిస్థితి? ఒక పక్క చెప్పే వంశ మర్యాదకి ఇబ్బంది వస్తుంది, ఒక పాయింట్ వేశారు అప్పటికి, అప్పటికే సండే గురుగారు అర్థమైంది వద్దులేదు మేము డైరెక్ట్గా మాట్లాడదాం అనుకున్నాం, ఆ చెప్పు అని అంటే ఇంకా నేనేం చెప్పాలా? ఆయన చెప్పమన్నా కూడా నేను చెప్తే ఏమవుతుంది, అది సభ్యతకి లోపిస్తుంది కనుక చెప్పలేకపోయాను. దయచేసి మా తల్లులు, మా తండ్రులు, మా పెద్దలు, మా పూజ్యులు, నా మీద ఆత్మవిశ్వాసం మీ కనుక ఉంటే గురువుగారిని కలిసి తెలుసుకున్నాం. ఒక్క సెకండ్లోనే ఆయన ఇన్ని విషయాలు చెప్తున్నాడు కదా, మనం వింటున్నాం కదా, అది ఆయన డైరెక్ట్గా పోయి కలుసుకొని దానికి కావాల్సినటువంటి
ఏదైనా కూడాను మంత్రం కానివ్వండి, విషయాలు తెలుసుకుంటే మన జీవితం ముందుకెళ్తుంది. ఇట్లా చూస్తే మనమే దెబ్బతింటాం అనేటువంటి యోచన మీ మనసులో వస్తే, మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా నా మీద కాన్ఫిడెంట్ ఉంటే కింద నెంబర్ సంపాదించి అడ్రస్ తీసుకొని హైదరాబాద్లో కలవండి, లేదంటే ఫోన్లో చూసినా ప్రయత్నించండి. మీ శుభం జరగాలి, మనస్ఫూర్తిగా టైం అయిపోయింది ఆస్వాదిస్తూ 10వ నిర్వహిస్తున్న ఆ పరిసర ప్రాంతంలో నెంబర్ చెప్పింది కాబట్టి ఆ నెంబర్ కల్పిస్తారని ఆశిస్తూ సర్వుడు శుభం జరగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. మళ్ళా మనం కలుద్దాం, మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తా. శుభం, నమస్కారం. మరి పిల్లల విషయంలో, వివాహ విషయంలో ఆలస్యం అవుతున్నా, అలాగే సంతాన సమస్యలున్నా, జాతకపరమైన ఇబ్బందులున్నా, ఉద్యోగ సమస్యలున్నా, విద్యా విధానంలో పిల్లలు వెనకపడుతున్నా, అనారోగ్య సమస్యలు కానీ, రుణ సమస్యలు కానీ, వాస్తు దోషములు కానీ, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పిల్లల పేర్ల విషయంలో నామకరణం చేయాలనుకున్నా కానీ, గురుగారిని సంప్రదించాలి అనుకునే వారు ఎవరైనా సరే స్క్రీన్లో కింద కనిపిస్తున్న నంబర్లను సంప్రదించవచ్చు. ముఖ్యంగా గురుగారితో మాట్లాడాలనుకునే వారు 9666355048 అనే నంబర్ని సంప్రదించవచ్చు. అలాగే ఫిబ్రవరి నెలలో గురుగారు 10వ తారీఖున 11వ తారీఖున అందుబాటులో ఉంటారు. మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు అయితే 9666655209 అనే నంబర్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలండి, చక్కని పరిష్కార మార్గాలు తెలియజేస్తారు ప్రతిరోజు. చూసారు కదండి, ఇది ఇవాళ వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు